బాబాయ్ గారు, మా బాబాయ్ ఎక్కడా? నిన్నే మా బాబాయ్ ఎక్కడా? ఆ కంట్రీ బ్రూట్ ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు? రాణి, ఆయన మా బాబాయ్ కావచ్చు, కానీ ఆయన మా ఆఫీస్ పని చెడగొడుతున్నాడు. ఇది ఆఫీస్ కాదు, ఇల్లు. మీరంతా వచ్చి మా ఇంటిని చెడగొడుతున్నారు. యూ షట్ అప్. రాను రాను శృతించిపోతున్నా. ఏమిటి? నన్నే అంత మాట అనేది? అసలు నన్ను తిట్టడానికి నీ తాహత ఎంత, నీ అంతస్తు ఎంత? అనవసరంగా వాక్కో. నేను తలుచుకుంటే నిన్ను నీ పిల్లల్ని నేలమట్టం చేస్తాను. ఓహో, మా ఆయన దగ్గరికి నౌకరికి వచ్చి ఇంతకు తగ్గించావన్నమాట. బయటికి నడవ ముందు నువ్వే నడవే. వెళ్తావనేదా? యూ స్కౌండ్రెల్! భార్య మీద చేసుకుంటావా? శ్యామ్, మరొక్కసారి ఇలాంటి పని చేస్తావంటే నీ రక్తం కలుదొస్తాను. జాగ్రత్త. జయా, పద. హలో. 2 ఏళ్ల క్రితం గంగాధరం అనే లక్షాధికారి హత్య యార్కాడ్ బంగ్లాలో జరిగింది, గుర్తుందా? గంగాధరం యార్కాడ్ బంగ్లా? ఆ హత్య చేసిన వ్యక్తి శ్యామ్. అతను 1 రెడ్ రోజ్ హౌస్ లో ఉంటాడు. వెంటనే వెళ్తే అరెస్ట్ చేయొచ్చు. హలో, మీరెవరు? 1 రెడ్ రోజ్ హౌస్, అతని పేరు శ్యామ్. హలో, హలో, మిస్టర్ ప్రసాద్. ప్రసాద్? ప్రసాద్ ఏమిటి? నీ ప్రవర్తన నాకు అనుమానంగానే ఉంది. పిల్లల మీద, ఆ మహాతల్లి మీద ఒలకపోసే ప్రేమ, నన్ను చూసినప్పుడు బెదురు. చెప్పు, శ్యామ్ ఎక్కడ? నాకు తెలీదు. చెప్పనదే ఇక్కడి నుంచి పోలేవు మిస్టర్ ప్రసాద్. డాడీ, డాడీ, నీకోసం పోలీసులు వచ్చారు. వెళ్ళు. పోలీసులకు నా గురించి కానీ శ్యామ్ గురించి కానీ చెప్పావా? నీ బిడ్డ నీకు దక్కడు. జాగ్రత్త. మిస్టర్ శ్యామ్, నేను, నా పేరు ఎస్, నేనే శ్యామ్. కేసులు చాలా ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం జైలు నుంచి తప్పించుకొని పారిపోవటం, గంగాధరరావు గారి హత్య. కమాన్. అయ్యో, ఏమిటండి ఇది? మీరేమిటి? శ్యామ్ ఏమిటి? ఆయన నా భర్త, ఆయన పేరు శ్యామ్ కాదు, ప్రసాద్. నా మాట నమ్మండి, ఈ మంగళ సూత్రాన్ని సాక్షిగా చెబుతున్నాను. ఆయన విడిచిపెట్టండి ఇన్స్పెక్టర్ గారు. ఏమండి? నాకేం భయం లేదు. పిల్లల్ని జాగ్రత్త చూసుకో. మేడం రవి ఉన్నాడు, చూడు. ఏమండి, ఏమిటండి అన్యాయం? జయా, నేను చెప్పింది. ఇన్స్పెక్టర్, పదండి. నా ఒళ్ళు తలపరంగా ఉంటాను. సుశీలమ్మ నా శాంబారికి అన్నం తీసుకెళ్ళమని పంపించు గురు. సుశీల శాంబారి తప్ప గురు. సుశీల, ఏం సాధిస్తున్నా? నేను సుశీల, నీ శ్యామ్. నా కట్టె ప్రియం, ఈ ప్రియం ఎక్కడికి?
మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు వెతపడి నమస్కరించదా రాజా రాజా. అవును, ఆ నీచుడు నా చెల్లెల్ని చంపేశాడు. వాణ్ణి ఆ రోజే చంపుంటే నా చెల్లెలు నిండు జీవితం ఇలా అయ్యుండేది కాదు. వాడికి నా చేతిలో నుంచి తప్పించుకోలేడు ఇన్స్పెక్టర్. తొందరపడితే మనిషి వేగలంత అవుతావు. వెల్ మిస్టర్ శ్యామ్, ఆ రోజు మా ఆయన్ని జాయింట్ గా చంపాం. డబ్బు ఇన్నాళ్ళకు నాకు దక్కుతుందన్నమాట. ఇది మనిద్దరం కలిసి. నీ మాటలు సంవత్సరం పాటు నమ్మాను. యూ చీప్ గ్రూప్, ఈ డబ్బు నాది. స్టాప్ మూవింగ్. నీ కళ్ళు నా కళ్ళు చాలా కాలంగా మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మిమ్మల్ని పట్టుకోవడం కోసమే నేను ఈ అవతారం ఇచ్చాను. ఐఎమ్ సిఐడి ఇన్స్పెక్టర్ ప్రభాకర్. వాట్? నీ చరిత్ర నాకు బాగా తెలుసు మిస్టర్ శ్యామ్, కానీ ఈవిడ చరిత్ర తెలుసుకునేలోగా మీరు హత్య చేశారు. ఆ హత్య జరగకుండా ఆపలేకపోయినందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? మరి ఈ డబ్బు నువ్వు ఖర్చు చేస్తుంటే సిఐడి ఆఫీసర్ని అయి ఉండి చూస్తూ ఎలా ఊరుకున్నాను కదా. మా ఉద్దేశం డబ్బు పట్టుకోవడమే కాదు, నేరస్తుల్ని పట్టుకోవడం. నిజానికి మిమ్మల్ని ఆ రోజే అరెస్ట్ చేసి ఉండేవాడిని, కానీ ఇలాంటి నేరాలు సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల చేయిదారిపోతుంటాయని నాకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తున్న సాక్ష్యం, మీ నోటంట మీరే చెప్పిన సాక్ష్యం ఇదిగో ఇక్కడే ఉంది. ఏవే నన్నే మోసం చేయాలనుకున్నావా? నిన్ను ఈ డబ్బు నే విడిచిపెట్టనే. కమాన్.